हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय ड्रीम होम। सो फ्रेंड्स, ఈ రోజు అయితే మనకు ఒక ఓల్డ్ హౌస్ రీసేల్ కేట్ వచ్చిందండి। అది 160 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, జీ ప్లస్ 1 ను। దీని గురించి అయితే మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియో మొత్తం చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తుందండి। అలాగే మన వీడియోలో సరే మన ఛానల్లో అయితే ఇంకొకటి అప్డేట్ అయితే తీసుకొచ్చామండి। జాయిన్ బటన్ ఉంటుంది, మన సబ్స్క్రైబ్ అనే బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, అందులో జాయిన్ అయిన వారికి కొన్ని ఫీచర్స్ అయితే ఇస్తున్నాం। ఒకసారి అది ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది। దానివల్ల అయితే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది। ఇప్పటి నుండి అయితే ఎవ్రీ మంత్ ఒక 10 to 15 వీడియోస్ మధ్యలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది। సో మీకు ఎవ్రీ మంత్ 10 to 15 హౌజెస్ గురించి అయితే, సేల్స్ ఉన్న హౌజెస్ గురించి మీకైతే వీడియోలో మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది। సో అందులో ఫీచర్స్ బెనిఫిట్స్ కావాలనుకునే వారు జాయిన్ బటన్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను। సో ఈ ఇంటి గురించి చూసినట్టయితే మనకి ఇది 160 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి। సో ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను, ఇల్లు మొత్తం కూడా। అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల అయితే మీకు మరిన్ని వీడియోలు త్వరగా నోటిఫికేషన్గా వస్తాయి। సో ఇదైతే మీరు చూస్తున్నారు ఫ్రంట్ సైడ్, ఇది 160 స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ 1 ఓల్డ్ హౌస్ అండి। ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయితే 2001 ఆర్ 2002 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ జరిగింది, అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2010లో అయితే కన్స్ట్రక్షన్ జరిగింది। సో ఇది వెస్ట్ ఫేస్, రోడ్డు వచ్చేసి మనకు 20 ఫీట్ రోడ్ ఉందండి। ఇది వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ లోపు డిస్టెన్స్ లోపు ఉంటుంది। సో మంచి ప్లేస్లో ఉంది। తర్వాత వచ్చేసి మనకి ఇది టోటల్గా 160 స్క్వేర్ యార్డ్స్, ల్యాండ్ డైమెన్షన్స్ సైజ్ వచ్చేసి మనకి 36x40 సైజ్ అండి, మంచి స్క్వేర్లో అయితే ఉంది। సో ఇది మెయిన్ గేట్ వెస్ట్ ఫేస్లో ఉంది। వీళ్ళు ఏంటంటే మెయిన్ డోర్ మన ఇంటి లోపల డోర్ మాత్రం ఈస్ట్ ఫేస్లో అయితే ఇచ్చారు। సో ఇక్కడ మనకి ఒక 2 కార్ల పార్కింగ్ స్పేస్ అయితే కనిపిస్తుంది। తర్వాత ఫ్రంట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఆగ్నేయ మూలానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది। గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ హాల్ ఉందండి, ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ హాల్ ఉంటుంది చూడ। అయితే ఇది మనకి లొకేషన్ అయితే మనకి జోడిమెట్ల నుంచి చౌదరగూడెం, నారపల్లి నుంచి చౌదరగూడెం, అందరికీ ఐడియా ఉంటుంది। చౌదరగూడెంలో స్వర్ణగిరి కాలనీలో ఇదైతే వెస్ట్ ఫేస్ హౌస్। ఇది మనకి ఉప్పల్ నుంచి 9 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది, ఇటు గట్కేసార్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి। వరంగల్ హైవే నుంచి ఇక్కడికి మనకి 1 కిలోమీటర్ లోపు ఉంటుంది। సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్, డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి। సో ఇదైతే ఆల్మోస్ట్ 20 to 15 ఇయర్స్ ఏజ్ హౌస్ ఇది। సో అప్పటి మోడల్ ప్రకారం సింపుల్గా అయితే ఉంది। దీన్ని ఒక 4 to 5 లాక్స్ పెట్టుకున్నట్టయితే మనకు రీవాల్యుయేషన్ చాలా బాగా వస్తుంది, మాడిఫికేషన్ చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది। దీని కాస్ట్ అయితే వీళ్ళు ఇప్పుడు 65 లాక్స్ అయితే చెప్తున్నారు, నెగషియబుల్ ఉంటుంది ఆల్మోస్ట్। ఇక ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మీకు 28,000 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే నడుస్తుంది। సో దాని క్యాల్కులేషన్ అయితే వీళ్ళు చేశారు। ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి, సైట్ విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చండి। ఇదైతే మీరు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టయితే హాలు, 2 బెడ్రూమ్స్ ఉంటాయి। ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే వీళ్ళే ఉంటున్నారు కింద, పైన ఓనర్సే ఉంటున్నారు కాబట్టి, కింద కిచెన్ ఉంది కాబట్టి పైన అయితే ఇవ్వలేదు। సో ఇది చూపిస్తాను మీకు, పైన కూడా కిచెన్ కూడా ఏర్పాటు చేయవచ్చు। ఇంటి చుట్టూ కూడా మినిమం 2 to 2.5 ఫీట్ వరకు అయితే స్పేస్ అయితే వదిలిపెట్టారు। ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే హాల్ ఇది। సో మొత్తం 22 ఫీట్ వరకు కూడా హాల్ అయితే ఇవ్వడం జరిగింది। సో అందులో పార్టీషన్ ఒక 8 ఫీట్ని మనం కిచెన్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు। సో పైన 2 బెడ్రూమ్లు, ఒక హాల్ ఉంది, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్। ఈ 2 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ రెంట్ పర్పస్ చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి
5,000 ఉందండి. ఇది ఓల్డ్ హౌస్ అయితే. అవి ఇప్పుడు న్యూ మోడల్ హౌసెస్, కొత్త హౌసెస్ వాటికైతే 7,000 వరకు నడుస్తుంది. ఇవైతే మీకు కింద ఒక 5,000, పైన ఒక 5,000, 10,000 రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే మీకు మరిన్ని వీడియోలు వస్తాయి.